హాయ్ ఫ్రెండ్స్, మా వాడిని వీడియో తీయమంటే అడ్డంగా తీయకుండా నిలువు తీశాడు. దాన్ని కొంచెం సెట్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలానే చూడండి, మీకైతే వీడియో క్లియర్గా అర్థమైంది. అందుకే పెట్టడం జరిగింది, కొంచెం గమనించండి. చాలామంది మా దగ్గరికి ఈ మిక్సీ గిన్నె పట్టేసింది, ఈ బ్లేడ్ అసలు గట్టిగా తిరుగుతుంది, పట్టేసింది అని తీసుకొస్తుంటారు. అది ఎందుకు జరిగిందంటే, మీరు మిక్సీ గిన్నె వాడకుండా ఒక 15 రోజులు 20 రోజులు లేకపోతే ఒక 1 నెల రోజులు పక్కన పెడితే కనుక ఇదైతే ఇట్ట పట్టుకుపోద్ది. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మా దగ్గరికి అయితే తీసుకురావాల్సిన లేదు, మీరే ఇంట్లో చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక కట్టింగ్ బ్లేడ్ ఒకటి ఉంటే మీది మీ ఇంటి దగ్గర ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టు ఇది ఎదరగ తిప్పాలి. ఎదరగ తిప్పితే లూజ్ అన్నమాట. ఇలా ఎదరగ తిప్పితే ఈ నట్టు అయితే ఊడిపోయిద్ది. ఈ బ్లేడు తీసేసి ఏదైనా మొద్దు స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, మీరు వాడేది కాదు, మొద్దు స్క్రూ డ్రైవర్తో కాబట్టి షాఫ్ట్ని కిందకు కొట్టాలి. ఇదిగోండి వాషర్ వచ్చేసింది, చూడండి ఈ వాషర్లు వచ్చేసినాయి. ఇదిగో ఇది కూడా వచ్చేసింది షాఫ్ట్ ఇది. ఇదిగోండి రెస్ట్ పట్టేసింది. దీనికి ఏం చేయాలంటే, ఇది ఎమ్రీ పేపరు, దీంతో ఎక్కువ కాదు ఏదో కొంచెం ఆ రెస్ట్ పోవటానికి రెస్ట్ అంతా పోయింది. ఇంకేనైతే కొంచెం ఆయిల్ వేయాలి దీని మీద. ఈ బుష్ ఉంది కదా, ఈ బుష్లో కూడా కొంచెం ఆయిల్ వేయాలి. మీ దగ్గర ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె వేసుకోవచ్చు. ఇది ఇటు కూడా కొంచెం ఆయిల్ వేద్దాం. మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేయటమే. ఇంకో ఫ్రీ అయిపోయింది చూడండి. ఏం లేదు, ఈజీ అన్నమాట. మీరు మళ్ళీ మా దగ్గరికి తీసుకొస్తే మేము ఎంతో కొంత డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది ఇది చేసినందుకు. మీరు ఇంట్లోనే చేసుకుంటే మీకు ఎంతో కొంత సేవ్ అవుతాయి డబ్బులు. మళ్ళీ తీసిన వాషర్లు ఎలా ఉన్నాయి అలా వేసేయటమే. ఈ వాషర్లు వేసేసి ఈ బ్లేడ్ పెట్టేసేసి ఈ నట్టు ఇందాక ఎదరగ తిప్పాం కదా, ఇప్పుడు వెనక తిప్పాలి. ఇలా వెనక తిప్పితే టైట్ అయిపోద్ది. అంతే, మళ్ళీ కటింగ్ బ్లేడ్తో టైట్ వేసుకోవడమే. అంతే అయిపోయింది, ఇంకేం లేదు. మీరు వాడుతుంటే సెట్ అయిపోయిద్ది. ఇంత ఒక్క 5 మినిట్స్ పని అయిపోయింది ఇచ్చేయడమే. చూశారుగా ఫ్రెండ్స్ వీడియో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకేదన్నా ఏ విషయంలో అయినా ఏ వర్క్లో అయినా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.